యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. క్రీస్తు రాకడ ధ్వని అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా మరలా మిమ్మల్ని దర్శించడానికి దేవుడు మనకు దయచేసిన ఈ యొక్క మంచి కాలాన్ని బట్టి కూడా నేను క్రీస్తు వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు మరి ప్రభువును గురించి మరి యొక్క వర్తమానాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాము. ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేటి దినములలో క్రైస్తవులకు ఎంతగానో అవసరమైనటువంటి ఈ అంశాన్ని ఈరోజు నేను మీ ముందుకి తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను చెప్పేటువంటి ఈ అంశం ఏంటంటే, క్రీస్తుని లోకానికి కనపరచడం. అంటే యేసు క్రీస్తు ఎలా ఉంటాడో అనే విషయము ఈ లోకం ఎప్పుడూ చూడలేదు. అప్పుడెప్పుడో యేసు ప్రభు వారు శరీరధారిగా ఆయన ఈ లోకంలో సంచరించడం వరకు వాళ్ళు చూశారు. కానీ ఆ తరువాతి తరాలకి యేసుక్రీస్తు వారు శరీరరీతిగా ఎలా ఉంటారో ఆయన వాళ్ళు చూడలేదు యేసు ప్రభు వారిని. సో ఆయన వెళ్తూ వెళ్తూ శిష్యులకి ఏం చెప్పాడంటే, మీరు నన్ను గురించి లోకంలో ప్రచురము చేయండి, లోకానికి మీ ద్వారా పరిచయం చేయండి నన్ను అని ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. సో ఈరోజు నేను మన ముందుకు తెచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, క్రీస్తుని ఈ లోకానికి మనము కనపరచాలి. ఎందుకంటే అన్యజనులు బైబిల్లో ఎలా ఉన్నాడు యేసు క్రీస్తు అని చాలా వరకు ఎవరు చదవరు. బైబిల్ దగ్గరకు వచ్చి బైబిల్లో యేసుక్రీస్తుకి ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా ఇలాంటిగా ఆయన ఉన్నాడా అని బైబిల్లో అన్నిలు ఎవరు చదవరు. వాళ్ళు ఎవరిని చదువుతారు అని అన్నట్లయితే, వారితో పాటు తిరుగుతూ ఉండే క్రైస్తవులనే చదువుతారు. ఈ క్రైస్తవులు గనక వాక్యానుసారంగా జీవిస్తూ యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలను కానీ వారున్న స్థలాలలో గనక చూపించగలిగితే, ఓహో వీళ్ళ దేవుడు ఇలాంటి వాడా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఒకవేళ మనము గనక వారి ఎదుట అబద్ధమైనటువంటి జీవితాన్ని లేదా మోసపూరితమైన జీవితాన్ని గనక జీవిస్తూ ఉన్నట్లయితే, మనలో నుంచి వాళ్ళు ఓహో వీళ్ళ దేవుడు ఇలాంటి వాడా, వీళ్ళ దేవుడు వీళ్ళకి ఇలా చెప్పాడా అని నిన్ను బట్టి మాత్రమే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క జీవన విధానంలో ఈ ప్రస్తుత ప్రపంచ కాలంలో అన్యులు కానీ వేరే ఎవ్వరు మారాలన్నా కూడా కేవలం సువార్త ప్రకటన ఒక్కటే సరిపోదు. ఆ సువార్తను ప్రకటించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల ద్వారా క్రీస్తు అన్యులకు కనపరచబడాలి. అప్పుడే ఈ ప్రపంచం కానీ ఈ సమాజం కానీ మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరించారో, వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే, నిజముగా నీకు నీవుగా పరిశీలన చేసుకో, ఎంతవరకు నీ ద్వారా క్రీస్తు యొక్క లక్షణాలను ఇతరులకి చూపించగలుగుతూ ఉన్నావు, ఎంతవరకు నీ ద్వారా వాళ్ళు క్రీస్తుని చూడగలుగుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక అంశం. సహోదరులారు, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా నీ సహోదరులతో తిరుగుతూ ఉన్నావు అయినా కూడా నీ ద్వారా వాళ్ళు క్రీస్తు యొక్క లక్షణాన్ని గనక చూడలేకపోతే నువ్వు ఎంతమాత్రం కూడా క్రీస్తును కనపరిచిన వాడిటువంటి వాడవు కావన్న విషయాన్ని తెలుసుకోవాలి. కనుక క్రీస్తు సువార్త వ్యాప్తి చెందకపోవడానికి లేదా క్రీస్తు యొక్క సువార్త ప్రకాశము కనబడకుండా పోవడానికి ఒక రకంగా ఒక అంశం ప్రకారంగా మాట్లాడితే, మన యొక్క క్రైస్తవ జీవిత ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం అనేది మనమందరం గుర్తుంచుకోవాలి. ఒకచోట యేసుక్రీస్తు వారిని ఫిలిప్పు బైబిల్లో ఇలా ప్రశ్నిస్తాడు, యేసు ప్రభు మాకు తండ్రిని కనపరచండి, మేము తండ్రిని చూస్తే మాకు చాలు అని అంటాడు. ఎందుకంటే ఎప్పుడు చూసినా ప్రభువారు నా తండ్రి నాకంటే గొప్పవాడు, నా తండ్రిని చెప్పినట్టుగా నేనున్నాను అని తండ్రిని ఉద్దేశిస్తూ చాలా సందర్భాల్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అందుకు ఫిలిప్ అన్నాడు, యేసు ప్రభు మాకు తండ్రిని ఒక్కసారి పరిచయం చేయండి అంటే, అప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా ఫిలిప్పు, నేను ఇంతకాలము నీతో ఉన్నాను కదా, మళ్ళా నన్ను చూసిన తర్వాత తండ్రిని పరిచయం చేయమని అడగడం ఏంటి? నన్ను చూచిన వాడు తండ్రిని చూచిన వానితో సమానం. ఎందుకంటే నా యందు తండ్రి నివసిస్తున్నాడు, నేను తండ్రి యందు నివసిస్తున్నాను కాబట్టి నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే అని ఎంతో స్పష్టంగా ఆయన తండ్రి యొక్క లక్షణాలను ప్రతిబింబించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మరి ఈరోజు ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం చెప్పగలమా మనలను చూసిన వాడు లేదా మన యొక్క లక్షణాలను చూసినటువంటి వాడు క్రీస్తుని చూసిన దానితో సమానము అని? అంటే నా ఉద్దేశంలో మనము యేసుక్రీస్తుకి సమానులము అని చెప్పుకోవడం అని కాదు, కానీ యేసు ప్రభు వారే చెప్పారు క్రీస్తు యొక్క స్వరూపము మీలో ఏర్పరచబడాలని పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనందరిలో కూడా యేసుక్రీస్తు యొక్క లక్షణాలను వీలైనంత వరకు అన్నీ కూడా మనము సంపూర్ణంగా లోకానికి కనపరచవలసిన బాధ్యత మన మీద ఉంది. భూమి మీద శరీరధారిగా ఉన్న సందర్భం వరకు కొన్ని సందర్భాలలో అన్ని పరిపూర్ణత సాధించలేమేమో కానీ వీలైనంత వరకు అంతరంగ లోతుల్లో నుంచి క్రీస్తు యొక్క లక్షణాలను మనము ఎక్కడ ఉన్నామో అక్కడ నిశ్చయంగా మనం వాటిని ఇతరులకు చూపించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ప్రియమైన సహోదరులారా, ఈ విషయాన్ని మనం అందరం కూడా చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. మరి ఒక చోట యేసుక్రీస్తు వారు ఇలా మాట్లాడుతున్నారు, అపొస్తలుల కార్యాలు 1:8 ఈ మాట అన్నాడు ప్రభు, మీరు భూ దిగంతముల వరకు నాకు సాక్షులు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని మీరు ఏ మతానికి చెందినవారు అని అన్నట్లయితే, మేము యేసుక్రీస్తుకి చెందిన వారమని చాలా వరకు క్రైస్తవులు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దేవుడు అంటున్నాడు, నీవు గనక నిజముగా యేసుక్రీస్తును గనక విశ్వసించినట్లయితే ఆయనకు నిశ్చయముగా ఒక సాక్షిగా ఉంటావు. అంటే సాక్షి అంటే ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో దానిని చూసి ఇతరులకు చెప్పడమే నిజమైన సాక్ష్యం. అంటే ఆ యొక్క లక్షణాలను, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఇలా ఉన్నాడు, ఆయన ఇలా ప్రవర్తించాడు, ఆయన ఇలా బోధించాడు అని ఏవైతే ఆయన చెప్పాడో ఆ లక్షణాలను మన జీవితంలో అలవర్చుకుని దానిని చూపిస్తేనే ఇదే అసలైనటువంటి నిజమైనటువంటి సాక్ష్యం. అలా కాకుండా బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ఒకలాగా, ఆయన గుణలక్షణాలు ఒకలాగా, మనం ప్రవర్తించే తీరు ఇంకోలాగా ఉందనుకోండి, మనము నిజమైనటువంటి సాక్షులము కాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక సహోదరులారా, భూ దిగంతముల వరకు అంటే అర్థం ఏంటంటే, భూమి ఎంతవరకైతే వ్యాపించి ఉందో, యేసుక్రీస్తుని నమ్ముకున్నవాడు ఈ భూమి యొక్క అంతాల వరకు ఎన్నిసార్లు అయితే వెళ్తాడో, లేదా వాడున్న స్థలంలో ఎంతవరకైతే ఉంటున్నాడో, వాడు ఆ స్థలం అంతటిలో కూడా క్రీస్తుకి, అనగా క్రీస్తు యొక్క లక్షణాలను లోకానికి చూపిస్తూ ఒక సాక్షిగా బ్రతకాలి. నిన్ను చూసి చెప్పాలి, ఓహో వీళ్ళ దేవుడికి ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళకి లక్షణాలు వచ్చాయి అని ఇతరులు నిన్ను చూసి ప్రభువునొద్దకు రావాలనేది దేవుని యొక్క ఆలోచన. అయితే నిజంగా ఈరోజు విశ్వాసులమైనటువంటి మనము చాలా విచారించాల్సినటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తునొద్దకు రాకపోవడానికి అనేకులు, లేదా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోవడానికి చాలా వరకు కారకులు ఎవరు అని అన్నట్లయితే, అన్యులు కాదండి, మనలో ఉన్నటువంటి క్రైస్తవులే చాలా వరకు క్రీస్తుకి ఆటంకంగా ఉన్నారు. మనము ఇది నిజమాబద్ధమా అని లేఖనంలోకి వెళ్ళి చూసినట్లయితే, యేసు ప్రభువుని సిలువ వేసిన వాళ్ళు ప్రాముఖ్యంగా అప్పగించింది ఎవరంటే రోమా సైనికులు కాదు. వాళ్ళు అవుట్పుట్లో అంటే చివరిలో వాళ్ళకు అప్పగించబడిన దాన్ని వాళ్ళు నెరవేర్చారు, కానీ యేసుక్రీస్తుని సిలువకు ఎక్కించడం వరకు కావచ్చు, లేదు ఆయన్ని ద్వేషించడం వరకు కావచ్చు, అనేకులను ప్రభు దగ్గరికి రానివ్వకుండా ఆయన్ని వంచకుడని, ఆయన అబద్ధికుడని, మోసగాడని, ప్రభువుకు వ్యతిరేకంగా తమ యొక్క క్రియల ద్వారా చూపిన వారు ఎవరైనా ఉన్నారంటే, ఆ దేవుణ్ణే నమ్ముకున్నామని చెప్పుకున్న పరిసయ్యులు, శాస్త్రులు, ఇంకా సద్దూకయ్యులు, ఈ మూడు తెగల వారే కాకుండా ఇంకా అనేకులైనటువంటి యూదమత ప్రవిష్టులు యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా వాళ్ళు దేవుని రాజ్యానికి ఆటంకంగా వాళ్ళు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. కనుక బైబిల్లో ఏదైతే జరిగిందో ఈ రోజుల్లో కూడా అదే జరుగుతూ ఉంది సహోదరులారా. క్రైస్తవులను చూసి క్రీస్తుని ద్వేషించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు ఈ రోజుల్లో. కనుక మనము చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన విషయమై ఉండాలని ప్రభువునందు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి మనం కనుక గమనించినట్లయితే, ఎవరినైనా అడిగామనుకోండి, మీకు నేను అడుగుతాను జనరల్గా, మీరు ఎందుకండి యేసుక్రీస్తుని ద్వేషిస్తారు అని ఎవరన్నా అడిగాను అనుకోండి, చాలా వరకు కారణాలు ఉండవు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వాళ్ళ ఇళ్లల్లో కానీ వారి ఇంటిలోని వ్యక్తులతో కానీ ఏ రోజు కూడా అమర్యాదగా ఆయన ప్రవర్తించలేదు. ఎందుకంటే ఈ రోజులో శరీరధారిగా లేడు కాబట్టి యేసుక్రీస్తుని ద్వేషించడానికి ప్రధాన కారణం వాళ్ళకి ఏమీ లేదు. కానీ చాలా మట్టుకు అన్యులు ఒకవైపు నుంచి మనం ఆలోచిస్తే క్రీస్తును ద్వేషించడానికి మనం చెప్పుకున్నట్లుగా క్రైస్తవులే కారణం. ఎందుకంటే వారి ప్రవర్తన విధి విధానాలు అలా ఉంటున్నాయి.
చాలా వరకు గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేవాళ్ళు అందరినీ అనలేదు కానీ చాలా వరకు క్రైస్తవుల్లో లంచం తీసుకునేటువంటి క్రైస్తవులు ఉన్నారు. తాము పనిచేసేటువంటి చోట చాడీలు చెప్పి బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. మోసం చేసిన క్రైస్తవులు ఉన్నారు, హత్యలు చేసిన క్రైస్తవులు ఉన్నారు, అబద్ధాలు చెప్పే క్రైస్తవులు ఉన్నారు. వీళ్ళన్నీ వార్తల్లో చూసినప్పుడు లేదా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడారన్న భావన వచ్చేలాగా ఉన్నప్పుడు వారిని చూసి నిజంగా సువార్త ప్రకటించే వారికి అడ్డుగోడగా మారిపోతుంది ఈ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి నకిలీ వ్యక్తుల వల్ల. కనుక సహోదరులారా, ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే నీవు చూపించేటువంటి సాక్ష్యం ద్వారానే అన్యులు ప్రభువుని గణపరచాలో, అన్యులు ప్రభువుని దూషించాలనేది నీ చేతుల్లోనే ఉంది. మరి బైబిల్లో మరి ఒక చోట యేసుక్రీస్తు వారు అంటారు, మిమ్మును బట్టియే కదా, రోమాపత్రిక 2వ అధ్యాయము చివరి వచనాల్లో ఆయన అంటాడు, మిమ్మును బట్టియే కదా వ్రాయబడిన ప్రకారం అన్యజనుల మధ్య నా నామము దూషించబడుతున్నది అని అన్నాడు. మరి మనలను బట్టి దేవుని నామము దూషించబడుతుందంటే ఎలా దూషించబడుతుంది? మనము జీవించే జీవిత విధానం ద్వారా. మీరు ఇప్పుడు ఒక చోట పనిచేస్తున్నారని అనుకున్నట్లయితే, మీరు పనిచేసే చోట నీ తోటి వారిలో ఎంతవరకు నువ్వు క్రీస్తు యొక్క లక్షణాలను చూపించగలుగుతున్నావు, ఎంతవరకు క్రీస్తు యొక్క లక్షణాలను నువ్వు అలవరుచుకోగలిగావు? నువ్వు చదివే చోట కావచ్చు, నువ్వు పనిచేసే చోట కావచ్చు, నువ్వు మాట్లాడే స్థలాలలో కావచ్చు, నువ్వు మౌనంగా కూర్చునే స్థలాలలో కావచ్చు, ఏ చోటలో ఉన్నా సరే నిన్ను చూసినప్పుడు ఎంతమంది అన్యులు నీలోనున్న క్రీస్తుని చూడగలుగుతూ ఉన్నారు? ఈ విషయాన్ని మనలో నిజమైన క్రైస్తవుడైన వాడు తప్పక ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ప్రియమైన సహోదరులారా. కనుక మన సాక్ష్యాన్ని బట్టే అన్యులు ప్రభునందుకు వస్తారు. అయితే దుఃఖకరం ఏంటంటే మనలను బట్టి ప్రభువుకు దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు నేటి దినాలలో చాలా అధికంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో క్రైస్తవ సేవకులు మాట్లాడినటువంటి కొన్ని మాటలని కట్ చేసి విపరీతంగా వైరల్ చేయడం అనేది మీరందరూ చూస్తూనే ఉండుంటారు. వాళ్ళు మాట్లాడినటువంటి ఆ మాటల వల్ల, కేవలం మాటలు, ఆ మాటల వల్ల దేవుని రాజ్యానికి చెప్పాలంటే చాలా చాలా నష్టం కలిగిందని తెలుసుకోవచ్చు. బైబిల్లో చాలా స్పష్టంగా యాకోబు పత్రికలో ఇలా రాస్తాడు, నాలుక అగ్ని, అది సర్వ ప్రపంచాన్ని తగలబెడుతుంది అని. సో నోటి మాటలను గనక అదుపులో పెట్టుకోకపోతే దాని ద్వారా వచ్చే పరవ్యసనాలు ఎంత ఉంటాయో మన ఊహలకు కూడా అందవు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ని గురించి మీతో నేను పంచుకోవాలని అనుకుంటున్నాను. ప్రియమైన సహోదరులారా, నేటి దినములలో యేసు క్రీస్తుకి, వ్యక్తిత్వానికి, వాక్యానికి వ్యతిరేకంగా బురద చల్లేటువంటి అనేక మంది మతోన్మాదులు నేటి దినాలలో చాలా అధికంగా ఉన్నారు. యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా పుస్తకాలు రాయడం అయితేనేమి, యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళైతేమి నేటి దినములలో కోకొల్లలుగా పుట్టుకొని వస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా మనము క్రీస్తుని వ్యతిరేకంగా ఒక దాడి చేద్దామో అని కాచుకొని కూర్చున్న మతోన్మాదులు కాచుకొని కూర్చున్నప్పుడు మనము మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి వారికి అవకాశం ఇచ్చే విధంగా గొప్ప గొప్ప దైవ సేవకులు ఉండడం అనేది విచారకరమైనటువంటి సంగతి. మరి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో క్రికెట్ టీం ఓడిపోవడం గురించి ఒక ప్రఖ్యాత దైవ సేవకుడు మాట్లాడడం జరిగింది. మరి ఇది తప్ప రైట్ అనే అంశాన్ని ఈ మధ్య కాలంలో టీవీ డిబేట్లు పెట్టడం అనేది జరిగింది. కనుక ప్రియమైన సహోదరులారా, వాళ్ళు మాట్లాడినటువంటి ఆ చర్చలు చూస్తే వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు క్రైస్తవులా లేక రూపు మారిపోయిన ఆంగ్లేయుల, వీళ్ళ అరాచకాలు ఇంకెంతకాలం భరించాలి అని క్రైస్తవులకు వ్యతిరేకంగా చాలా మానసికంగా వేదన కలిగేలాగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ్ళు ఇన్ని మాటలు మాట్లాడటానికి లేదా ఇన్ని చర్చలు కొనసాగించడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఒక దేవుని సేవకుని నోటి నుంచి వచ్చినటువంటి ఒక మాట. ఆ మాట దాని విరోధులు అనేకులు షేర్ చేసుకొని, చూడండి క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు అని, ప్రభు నిజంగా ఎలాంటి వాడో దానిని చూపించకుండా మనము జీవించిన విధానాన్ని ఆధారం చేసుకొని వాళ్ళు ప్రభువుని లెక్కగడుతూ ఉన్నారు. ఇది చాలా విచారకరమైనటువంటి మాట. మరి బైబిల్లో యేసు ప్రభు ఏదైనా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలా అన్నట్లయితే రోమ సామ్రాజ్య కాలంలో ఆయన ఉన్నప్పుడు
ఏ రోజు కూడా రోమ్కి వ్యతిరేకంగా ఆయన మాట్లాడలేదు. రోమాలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, రోమాలో చాలామంది ప్రభువులు అనబడిన వాళ్ళు ఉన్నారు, చాలా చట్టాలు ఉన్నాయి, అందులో వాక్యానికి దాదాపుగా వ్యతిరేకంగా ఉన్న చట్టాలే. అయితే ఏ రోజు కూడా ఆయన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఇంకా ఆ రోమా సామ్రాజ్యాన్ని కూలుస్తాడు అని అన్యజనులు లేదంటే ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎదురు చూస్తే ఆయన ఏ రోజు కూడా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్లుగా మనం చూడడం. కనుక దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం అనేది నిజంగా మనము బాధపడవలసినటువంటి సంగతి. అయితే దీని ఆధారంగా విమర్శించాలని కాదు, కానీ నిజంగా మనము వాక్యానుసారంగా గమనించినట్లయితే దేశం కొరకు ప్రార్థించమని చెప్పి ఉన్నాడు, దేశాన్ని ప్రేమించమని చెప్పాడు, దేశంలో ఉన్నటువంటి రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థించమని ప్రభు చెప్పాడు. అయితే ఇదంతా అన్యులకి తెలుస్తుందా అంటే తెలియదు, ఎందుకంటే ఇది బైబిల్లో రాయబడినటువంటి సంగతులు. సో వాళ్ళు దగ్గరికి వెళ్ళి బైబిల్లో అలాగ ఉందో లేదో అని చూసేంత ఓపిక, అంత సహనము ఈ మతోన్మాదులకి ఉండదు. అయితే ప్రియమైన సహోదరులారా, మనము లేఖనానుసారంగా చూసినట్లయితే ఇలా రాయబడింది, కానీ బయట వాళ్ళు ఏం చూస్తారంటే నువ్వు ఏమి మాట్లాడుతున్నావు, దేశం గురించి నువ్వేం మాట్లాడుతున్నావు, దేశాన్ని నువ్వు ఎంతవరకు నువ్వు ఇలా చేసావు అనే విషయాలే పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి, బైబిల్లో రాయబడినది ఉన్నదిన్నట్టుగా నీ జీవితంలో చూపిస్తేనే వీళ్ళు క్రీస్తు ఇలాంటి వాడని తెలుసుకోగలరు. బైబిల్లో ఉన్నదానికి భిన్నంగా నువ్వు గనక చూసినట్లయితే లేదా చేసినట్లయితే వాళ్ళు బైబిల్ని పక్కకు నెట్టి నీవు మాట్లాడిన మాటలనే తిప్పి తిప్పి సమాజానికి చూపించి క్రీస్తుని ఒక చెడ్డవాడిగా చూపించడానికి ప్రయత్నం చేస్తారు. కనుక అతడు మాట్లాడిన ఆ మాటను బట్టి అనేకమైనటువంటి అవరోధాలు అనేవి కలగడం జరిగింది. కనుక మనము మాటల ద్వారా కూడా క్రీస్తుని చూపించడం అలవాటు చేసుకోవాలి. ప్రభువుని గురించి మనం చూసినట్లయితే సిలువలో ఆయన చేతులకు మేకులు కొట్టారు. ఆ మేకులు కొట్టేటప్పుడు ఆయన ఏం చేశాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ప్రార్థన చేశాడు. ఇంకొక వీడియో నేను చూశాను, ఏంటంటే సువార్త విరోధులు నాశనమైపోవాలి, సువార్త విరోధులు పాడైపోవాలి అనేటువంటి ప్రార్థన ఒక సేవకుడు చేయడం జరిగింది. అయితే విచారకరమైన విషయం ఏంటంటే బైబిల్లో అలాగా కొత్త నిబంధనలో ఎక్కడా లేదు. ఒకవేళ ఎక్కడన్నా ఉంది అని అంటే అది సాతానుని వాడి రాజ్యాన్నే కూలగొట్టమని ఉంది, కానీ దేవుని యొక్క స్వరూపంలో చేయబడిన ప్రజలు నాశనమైపోవాలని బైబిల్లో ఎక్కడా లేదు. అయితే ఇటువంటి ప్రార్థనలు చేస్తున్న క్రైస్తవులు ఉన్నారండి ఈ రోజుల్లో. అయితే దాన్ని ఆధారం చేసుకుని మతోన్మాదులు లేదా క్రీస్తు విరోధులు ఏం చేశారండి, చూడండి యేసుక్రీస్తుకి నమ్ముకున్నటువంటి వాళ్ళు ఇలా ప్రార్థన చేస్తున్నారు, అంటే మనం నాశనమైపోవాలనా, వాళ్ళు మాత్రమే భూమి మీద ఉండాలా అన్నటువంటి భావనని ప్రజలలోకి క్రీస్తుకు వ్యతిరేకంగా తీసుకెళ్లడంలో వాళ్ళు సఫలీకృతులు అయ్యారు. అందుకే చెప్తున్నాను ప్రియమైన సహోదరులారా, వాక్యంలో ఏదైతే ఉందో దాన్నే నేటి సమాజానికి చూపించడమే నేటి క్రైస్తవుడి యొక్క ప్రధాన కర్తవ్యం కావాలి. టీవీలలో కావచ్చు లేదంటే ఎన్ని మెసేజ్లు మనం ఊదరగొట్టినా కూడా మన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభువు వారిని కనపరచకపోతే అది వ్యర్థం. చూడండి ఇక్కడ ఈ ప్రార్థనలో సువార్తకు విరోధులు నాశనమైపోవాలని చేసే ప్రార్థన ఎంత మాత్రం కూడా దేవుని ఎడల ప్రేమ కలిగినదిగా మనకు కనబడట్లేదు. తరువాత ఎన్ని మాటలను చెప్పుండొచ్చు, ఆ ఒక్క మాటను బట్టి ఎంతో నష్టం అనేది దేవుని రాజ్యానికి కలిగింది. ఇదే విధంగా కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు ఒక స్థలానికి వెళ్తాడు. స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడి వారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అయ్యా ఆయన బ్రతిమలాడతారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మాకు అవసరం లేదు నువ్వు అని చెప్పినప్పుడు శిష్యులకి కోపం వస్తుంది. శిష్యులకి కోపం వచ్చినప్పుడు ఏమంటారంటే, ప్రభువా వీళ్ళు మనం చెప్పే మంచి మాటల్ని వ్యతిరేకిస్తున్నారు కదా, కాబట్టి ఆకాశం నుంచి అగ్నిని కురిపించి చంపేద్దామా అన్నప్పుడు ప్రభు ఏమన్నాడో తెలుసా, మీరు అలా చేయకూడదు, మీరు ఎలాంటి ఆత్మను కలిగి ఉన్నారో మీకు తెలియదు, వారిని అలా చంపడానికి నేను రాలేదు, మనుష్య కుమారుడు బతికున్న వాళ్ళని చంపడానికి రాలేదు కానీ నశించిన దానిని వెదకి రక్షించడానికే ఇక్కడికి రావడం అనేది జరిగింది. మరి ఆ ప్రార్థనని దేవుడు ఆ రోజు వ్యతిరేకించాడు, అలా చేయకూడదని చెప్పాడు, మిమ్మల్ని దూషించే వారిని దీవించమన్నాడు, మిమ్మల్ని శపించే వారిని దీవించమన్నాడు, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు. చూడండి ఇవి బైబిల్లోనే ఉంటాయి, మన రియల్ లైఫ్లో ఇది ఈ జనరేషన్కి కష్టము అని ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఏ ప్రజాస్వామ్యం లేనటువంటి పౌలు కాలంలో, క్రీస్తు వారు చనిపోయిన తొలి దినాలలో, ఆ మొదటి సెంచరీల రాజుల యొక్క నియంత పరిపాలనలో మరింత హత్యలు హత్యాకాండాలు జరిగాయి. అయితే ఆ రోజుల్లో రాయబడిన వాక్యమే ఇది. సో మనము వారికంటే కూడా ఎక్కువ ఎదుర్కోవడం లేదు. కనుక సహోదరులారా, ఈ విధమైనటువంటి
ఇటువంటి ప్రార్థనలు చేయడం వల్ల యేసుక్రీస్తుకు విరోధంగా మాట్లాడే వారి చేతికి ఆయుధాలు పట్టించినట్లు అవుతుంది. అయితే ఇక్కడ బైబిల్లో ఏమైనా అలా ఉంది అని అంటే అలా లేదు. మరి వాళ్ళు బైబిల్ చదువుతారంటే చదవరు, వాళ్ళు చదివేది చూసేది నిన్నే, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ నోటి మాటలు ఎలా ఉన్నాయి. క్రైస్తవుడు అని చెప్పుకొని సినిమాల వెంట తిరుగుతూ ఉన్నావా, క్రైస్తవుడు అని చెప్పుకొని లంచాలు తీసుకుంటున్నావా, క్రైస్తవుడు అని చెప్పుకొని విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నావా, క్రైస్తవుడు అని చెప్పుకొని నీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నావా. వాక్య వ్యతిరేకంగా ఉన్న జీవితాన్ని చూపిస్తే నిన్ను బట్టి దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడటానికి కారణమవుతుంది అన్నది చాలా సుస్పష్టమైనటువంటి వర్తమానము. కనుక ప్రియమైనటువంటి సహోదరులారా, ఈరోజు నుంచి మీరు గుర్తుంచుకోండి, యేసు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ఇతరులకు చూపలేకపోతే, యేసు క్రీస్తు యొక్క గుణలక్షణాలను మనము ఇతరులకు గనక కనపరుచుకోలేకపోతే, వాక్యం ప్రకటించే నేను కానీ వింటున్న మీరు కానీ ఏమాత్రం కూడా యేసు క్రీస్తు వారికి నిజమైనటువంటి సాక్షులము కానే కాదు. ఇది నిజంగా విచారకరం. ఆ మాటలను బట్టి చాలామంది అన్యులు అవి షేర్ చేసుకొని, చూడండి క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు, క్రైస్తవులు ఇలాంటి వాళ్ళు ఇలా మాట్లాడతారు, చూడండి కావాలంటే సాక్ష్యమని, రేపు ఎప్పుడైనా వారితో మాట్లాడటానికి లేదా సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మీ వాళ్ళు ఇలా చేస్తున్నారండి, మీరు మాకేం చెప్పడానికి వచ్చారు అని వాళ్ళు ఎదురేసి మాట్లాడినట్లుగా మనం చాలా సందర్భాల్లో గమనించవచ్చు. అందుకే ఎవరో ఒక్కరు చేసిన తప్పు క్రైస్తవ్యానికి అంతటికీ ఆపాదించబడుతుంది. కనుక ఆ సహోదరులారా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా విలువైన వాడే, ప్రతి ఒక్కడి ప్రవర్తన కూడా ప్రాముఖ్యమైందే. ఇది నాకు కాదులే, ఇది ఎవరికో అని అనుకోవడానికి లేదు. మరి ఈరోజు నీలాగా నాలాగా ఒకవేళ మనం పొరపాటులో ఉంటే మన అధ్యక్షుడైనటువంటి క్రీస్తు యొక్క రాజ్యానికి లేదా క్రీస్తుకి తలనొప్పులు తెచ్చేటువంటి సాక్షులుగా, తలనొప్పులు తెచ్చే కుమారులుగా, పార్టీ యొక్క లేదా ఇక్కడ చెప్పాలంటే వాక్యానికి వ్యతిరేకంగా జీవించి దేవుని రాజ్యానికి శత్రువులుగా, అందులో మనమే ఉన్నటువంటి వాటి వారిగా ప్రధాన పాత్రగా ఉంటున్నాం. కనుక సహోదరులారా, మీరు జీవించే జీవిత విధానంలో మీ మాట తీరు ఎలా ఉందో చూసుకోండి. వీడియోల ముందు మాట్లాడేటువంటి సేవకులు జాగ్రత్తగా మాట్లాడాలి, లేదంటే ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. ఒక స్టేజ్కి వెళ్ళి మాత్రాన మాట్లాడే ప్రతి మాట కూడా రైట్ అనుకోవడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మాట్లాడినా మన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి, లేదంటే దాని పరవ్యసనాలు చాలా అధికంగా ఉంటాయి. కనుక సహోదరులారా, బైబిల్లో ఇంకొక వ్యక్తిని కూడా మీకు నేను చూపిస్తాను. ఇద్దరు వ్యక్తులు, ఏలీ కుమారులైనటువంటి హోఫ్నీ ఫీనెహాస్ అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. వాళ్ళు దేవుని యొక్క మందిరంలో యాజకులుగా పనిచేస్తూ ఉంటారు. బైబిల్ చదివినటువంటి మీకు ఈ విషయము చాలా స్పష్టంగా తెలిసినటువంటి సంగతి. సో ఈ ఏలీ కుమారులు ఏం చేస్తారంటే దేవుని యొక్క మందిరంలో యాజకత్వాన్ని జరిగిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు అక్కడ ఉంటారు కానీ యెహోవాను గురించి వారికి ఏమీ తెలియదు, యెహోవాను ఎరుగకుండెను అనేటువంటి వచనాన్ని మనము చూడవచ్చు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే దేవుని మందిరంలో ఉంటూనే ఆ దేవుని మందిరం దగ్గరికి వచ్చేటువంటి స్త్రీలతో శయనించినట్లుగా వాక్యంలో రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, అక్కడికి వచ్చే వారి యొక్క నైవేద్యాలను దేవునికి అర్పించడం కంటే ముందుగా పచ్చిమాంసాన్ని వాళ్ళు తీసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగా ఉంది. సో దేవుని యొక్క ఆవరణలో ఉంటూనే, దేవుని యొక్క మందిరంలో ఉంటూనే, దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తుల గుంపులో ఉంటూనే దేవునికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఒక గ్రూప్ వీళ్ళిద్దరూ, హోఫ్నీ ఫీనెహాస్ అనేవాళ్ళు. సో అక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, యెహోవా యొక్క యాజకులుగా ఉన్నటువంటి వీళ్ళిద్దరూ వేరే వాళ్ళు వచ్చి దేవుణ్ణి అనుసరించడానికి లేదా ఆరాధించడానికి ఇష్టపడకపోవడానికి వీళ్ళే కారకులయ్యారని రాయబడింది. ఆ యవ్వనులు దేవుణ్ణి అసహించుకోవడానికి కారణమయ్యారట. ఎవరు మిగతా వాళ్ళు, ఎవరైతే మందిరానికి వస్తున్నారో, ఎవరైతే మందిరానికి రావాలని అనుకుంటున్నారో, వాళ్ళని వాళ్ళు దేవునితో ఆరాధన చేయకుండా అడ్డగించడానికి వీళ్ళు కారకులయ్యారు. సో దేవుడు మందిరానికి వెళ్ళాలంటే ఏం పోతామబ్బా, అలా వాళ్ళు ఇద్దరు ఉంటారు అక్కడ, వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, మనకు పోవాలని బుద్ధి లేదు, వాళ్ళు అక్రమంగా లాక్కుంటున్నారు అని వాళ్ళు మాట్లాడినప్పుడు అలా ప్రభు అంటాడు, నన్ను ఆరాధించడానికి వీళ్ళు ఆటంకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళని దేవుడు చంపేశాడు అని వ్రాయబడింది మాట. ఈరోజు ఆ వాక్యాన్ని మనం హెచ్చరికగా తీసుకోవాలి. నిన్ను బట్టి ఎవరైనా యేసుక్రీస్తుని అనుసరించడానికి ఎవరైనా నువ్వు కనుక కారణం కాకుండా దేవుణ్ణి ద్వేషించడానికి నువ్వు కనుక కారణమైతే నిజంగా నీవు దేవుని యొక్క శిక్షకి గురవుతావేమో సహోదరుడా. ఎందుకంటే నువ్వు తప్పించుకోలేవు. క్రైస్తవులైనటువంటి మనము
ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము తెలుసుకోవాల్సిన చాలా స్పష్టమైన మాట, నన్ను బట్టి కానీ నా ప్రవర్తనను బట్టి కానీ, నిన్ను బట్టి కానీ నీ ప్రవర్తనను బట్టి కానీ ఎవరైనా దేవుణ్ణి ద్వేషిస్తే నీ దేవుడు ఇలాంటి వాడా, నువ్వేంటి ఇలా బ్రతికావు, నీ దేవుడు ఇట్టంటోడా, ఆ క్రైస్తవులతో మనకొద్దు అన్నటువంటి భావన నీ వల్ల గనక కలిగిందంటే తప్పక నువ్వు దేవుని దృష్టిలో తీర్పు గురవుతావు. కనుక సహోదరుడా, నీ ప్రవర్తనని నువ్వు జాగ్రత్తగా గమనించుకోవాలని ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత మనం గనక గమనించినట్లయితే ఈ మధ్య కాలంలో యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా రాసినటువంటి పుస్తకాలను సమాధానం ఇవ్వడానికి కానీ, లేదు ప్రభువుకు వ్యతిరేకంగా వారు మాట్లాడినటువంటి వీడియోలని ఆ ప్రతి కౌంటర్గా ఇవ్వడానికి వీడియోల్ని చాలామంది క్రైస్తవ సహోదరులు ప్రయాసపడుతూ ఉన్నారు. సో దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయితే ఇక్కడ నేను ఆలోచించినప్పుడు ప్రభునందు నేను ఒక అభిప్రాయాన్ని నేను వ్యక్తం చేయాలని అనుకుంటున్నాను ఈరోజు నా సహోదరులకి. అన్యులకి వాళ్ళ ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి వారి గ్రంథాలలో ఉన్నటువంటి అనేక అంశాలను బయటికి తీసి, ఇదిగో చూడండి ఇలా ఉంది, మీ వాళ్ళు ఇలా చేశారని వారి గ్రంథాలను విమర్శిస్తూ దాని మీద వీడియోలు చేయడం అనేది జరిగింది. అయితే దానిలో ఉన్న సమాచారాన్ని స్టడీ చేసి తెలుసుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. అయితే మనము చేసేటువంటి ఆ క్రియ వల్ల దేవుని వాక్యం ప్రకారము దేవుని వాక్యమే సత్యము, మిగిలినటువంటివన్నీ కూడా అసత్యాలే. అయితే ఇదే మాట మనము ఇతరులకు చెప్తే వారికి అంతగా రుచించకపోవచ్చు. ఎందుకు? వారి మత విశ్వాసాలు వేరు, వారి యొక్క అభిప్రాయాలు వేరు. కనుక మనము ఏకపక్షంగా మాట్లాడినట్లుగా వారికి అనిపిస్తుంది. అయితే ఏ రాజ్యానికైనా ఒక రాజు ఉంటాడన్నట్లు, ఏ దానికైనా కూడా ఒకటే ప్రాథమిక సూత్రం ఉంటుంది అనుకున్న రీతిగా వారు అనుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మూల సిద్ధాంతమే అనేకమైన వాటితో కంబైన్డ్ అయ్యింది. కనుక దాన్ని విమర్శించడానికి మన దగ్గర ఏం చెప్పలేం. అయితే వాక్యానుసారంగా చూసుకుంటే దేవుని వాక్యమే సత్యము. మరి ఇది సత్యమైనప్పుడు వాక్య ప్రకారంగా మిగతావన్నీ కూడా కల్పిత గాథలే అని మనము చాలా మటుకు నమ్మవచ్చు. అయితే దేవుడు ఆల్రెడీ అవి అసత్యాలని నిరూపించినప్పుడు మనము దాన్ని తీసుకొని మరలా వాళ్ళకి చెప్పడంలో క్రీస్తు కంటే కూడా ఎక్కువగా వాటినే ధ్యానించినందువల్ల సమయము చాలా వరకు వ్యర్థమవుతుందనేది నేను దాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను. కనుక సహోదరులారా, ఎవరైతే సువార్తను ఎదిరిస్తున్నారో వారికి కౌంటర్లు ఇవ్వడం కంటే కూడా ఎక్కువసేపు మనం వారి కొరకు ప్రార్థిస్తూ సువార్తలో మనం ముందుకు కొనసాగితే మంచిదనేది ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని మీరు నమ్మినట్లయితే సహోదరులారా, మీ యొక్క ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభునందు నేను ఎంతగానో తెలియజేస్తూ ఉన్నాను. నాతో మాట్లాడిన చాలామంది అన్యులు, నువ్వేంటో ఇలా ఉన్నావు, క్రైస్తవులు మాత్రం ఇలా నువ్వు ఇలా చెప్తున్నావు కానీ క్రైస్తవులు అలా లేరు, బయట వాళ్ళకి నచ్చినట్టుగా ఉన్నారు, నేను చదివిన దినాలలో ఇలా లేరు, నువ్వేం కొత్తగా చెప్తున్నావు అని నాతో మాట్లాడిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. మరి అది దాన్ని బట్టి ఎవరి వల్ల కారణం అంటే, ఆ రోజు నామకార్థంగా బ్రతికిన క్రైస్తవుల వల్లే క్రీస్తుకి పెద్ద అడ్డుగోడగా ఉన్నారు వాళ్ళు ఈరోజు. కనుక సహోదరులారా, ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి మనలో దేవుడు మనకి చెప్పినటువంటి ఈ వర్తమానంలో మన యొక్క ప్రవర్తన క్రీస్తుని కనపరిచేదిగా ఉండాలి. పౌలు అన్నాడు లేఖనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు? మనలో ప్రతి ఒక్కరిలో కూడా క్రీస్తు యొక్క స్వరూపము ఏర్పరచబడేంత వరకు పౌలుకి ప్రసవ వేదన ఉందని చెప్పబడింది. సో ఇంతవరకు మనం పరిశీలన చేస్తే మన యొక్క వ్యక్తిగత జీవితాలలో ఎంతవరకు క్రీస్తు యొక్క స్వరూపాన్ని సంపాదించుకున్నాం, ఆ క్రీస్తు పరిపూర్ణతలో ఎంతవరకు ఎదగగలిగాం. ఇది ఎదగకపోతే ఎప్పుడో యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాలలో ఎలా ఉన్నామో ఈరోజు వరకు కూడా ఎదుగుదల లేక అదే స్థితిలో ఉంటే దేవునికి కానీ ఆయన సృష్టించినటువంటి సమాజానికి కానీ అలాంటి వ్యక్తుల వల్ల ఏ రకమైనటువంటి లాభం అనేది ఉండదు. కనుక ప్రియమైన సహోదరులారా, తల్లి తండ్రులు, ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, మీరు చదివే చోట కావచ్చు, మీరు పనిచేసే చోట కావచ్చు, ఎక్కడ పనిచేసినా కూడా యేసుక్రీస్తు ఎలాగూ ప్రవర్తిస్తాడో, ఇతరులను క్షమించే విషయం కావచ్చు, కొట్టే వాళ్ళని దీవించే విషయం కావచ్చు, హింసించే వాళ్ళ కొరకు ప్రార్థన చేసే విషయం కావచ్చు, వేటికైనా సరే ఆయన ఒకవేళ ఇతరులను గద్దించినా కూడా ఆ గద్దింపులో ప్రేమ ఉంటుంది, వాళ్ళు మారు మనసు పొందాలన్న తపన ఉంటుంది. అంతేకాని ద్వేషంతో కోపంతో ఆయన ఎన్నడు కూడా ఏ పని చేయలేదు. పరిసయ్యులు ఆయన అంతగా ద్వేషించారు, పరిసయ్యులు ఆయన మీద నేరారోపణ చేశారు, వంచకుడని అబద్ధికుడని మోసగాడని ప్రభువు మీద ఎన్నో నిందలు మోపారు.
అయినా కూడా ఆయన అన్నాడు, నేను ఆయనని మీరు తెలుసుకోండి, నేను ఆయనని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపాల్లో చనిపోతారు, దుష్టులు మరణం నొందుట నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు అని ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ లోకంలో శ్రమలు కలుగుతాయని కూడా ప్రభువారు చెప్పారు. కనుక సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని బట్టి మనలో నేటి దినము నుంచి ఒక తీర్మానం చేసుకోవాలి. యేసుక్రీస్తు యొక్క స్వభావాన్ని అన్ని సందర్భాలలో ఆయన వ్యక్తిత్వాన్ని మనం కనపరిచేలాగున మన వ్యక్తిగత జీవితాలు మార్చుకోవాలి. అలా మారాలంటే నిశ్చయముగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, ప్రభువారు ఎలా ప్రవర్తించారో ఆ అంశాన్ని తీసుకొని మనం ప్రార్థించాలి. దేవా, ఆ లక్షణం నాలో లేదు, నాకు ఆ లక్షణాన్ని దయచేయండి ప్రభువునొద్దు గోజాడినప్పుడు అప్పుడు మనకి ప్రభువు సమాధానంగా ఆ లక్షణాన్ని మనలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కసారిగా మనకు ఆ లక్షణాలు రావు. కనుక అనుదినము కూడా మనం అలాగూ చేస్తేనే క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని ఇతరులకి కనపరచగలము. కనుక సహోదరులారా, ఈ వర్తమానాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా విన్నట్లయితే ఈ యొక్క వర్తమానాన్ని బట్టి మీరు ఇతరులతో పంచుకోండి. వ్యక్తిగత జీవితంలో క్రీస్తుని అన్యులకు పరిచయం చేసి ప్రభు యొక్క నామానికి మహిమను తీసుకుని వద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థనతో దీన్ని ముగిద్దాం. యేసు ప్రభువా, మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. మరి మా ద్వారా ప్రభువా మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు స్తుతి కలుగునుగాక. మా వ్యక్తిగత జీవితాల ద్వారా ఇతరులకు నిన్ను కనపరుచునట్లు, ఇతరులకు ప్రభు అంటే ఇలా ఉంటారని పరిచయం చేయలాగున మొదట మా బ్రతుకులు మా జీవితాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. మరి అనేక మంది సేవకులు మాట్లాడిన మాటల వల్ల దేవుని రాజ్యానికి కలిగిన నష్టాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాను. ఆ సేవకులు ప్రభు మరి ఒకసారి అలాంటి పొరపాట్లు చేయకుండా చూడండి. వారికి ప్రభు సరైనటువంటి ఉపదేశాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను. దేవుని రాజ్యాన్ని మతోన్మాదుల నుంచి నాయన చీకటి శక్తుల నుంచి కాపాడమని, నీ సేవకులకు తోడుగా ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క వర్తమానం ద్వారా మా వ్యక్తిగత జీవితాలలో నీ యొక్క ఆ యొక్క లక్షణాలు కనపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్.